మా ప్రియమైన పరలోకపు తండ్రి కృపయు కనికరము సమాధానము కలిగినటువంటి దేవా దీర్ఘశాంతుడమైనటువంటి దేవ కోపించుచునే వాత్సల్యతను చూపించువాడా నిత్య నిబంధనను చేసినవాడ ఎన్నటికీ మీ పాపములు జ్ఞాపకము చేసుకోనని సెలవిచ్చినటువంటి దేవ యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున మీ పాదముల చెంత మీ నిత్య నిబంధన రక్తమును మా మీద ప్రోక్షించుకొని నీ బిడలముగా సాయంకాల సమయముందు ప్రార్థన కొరకై ఇలాగున కూడి వచ్చే అవకాశమును మరి భౌతికంగాను మరియు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోనూ మా కిచ్చినందులకు నీకు వందనములు చెల్లిస్తున్నాము భూలోకపు యాత్ర జీవితంలో ఎంతవరకు మీరు మాకు సహాయం చేసి ఎపినేజరువైనందులకు వందనములు చెల్లిస్తున్నాము మేమింకా సిద్ధపడలేదు మీరు కోరిన పరిమాణంలోనికి ప్రణాళికలోనికి ఇంకా రాలేదు ఆ కారణం చేత మా వయస్సును మీరు పొడిగిస్తున్నందులకు నీకు వందనములు చెల్లిస్తున్నాము మేము మంచివారమని మా వయసును పొడిగించలేదు కానీ మేము మంచివారం కావాలి మీ ప్రణాళికలోనికి రావాలి ఆ ఉద్దేశం చేత వయస్సును పొడిగిస్తున్నందులకు నీకు వందనములు చెల్లిస్తున్నాము మీరు మాకు అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు ఉచితంగా ఇచ్చావు మా నీతిని బట్టి మా యథార్థతను బట్టి కాదు ప్రభువ వాస్తవికంగా నా మా దోషములను లెక్కించి చూచినట్లయితే తండ్రి అనటు కూడా మాకు అర్హత లేదు అయితే నీ యద్ధ విస్తారమైనటువంటి క్షమాపణ దొరుకుతుంది ఆ క్షమాపణను బట్టి మాత్రమే మేము సజీవులుగా ఉన్నందులకు నీకు వందనములు చెల్లిస్తున్నాము గత జీవిత యాత్రలో మీరు చేసిన ఉపకారములన్నిటి కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రియప్రభు ఈ సాయంకాల సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము మీ రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని తెచ్చుకొని కనబడి కనబడినటువంటి చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసముతో బంధిస్తున్నాము ఏ అంశాల కొరకు ప్రార్థించాలను పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పును కూడా మాకును మీరు దయచేయండి తండ్రి మీరు లేకుండా మేమేమి చేయలేమని మా యొక్క జీవితంలో మేము అనుభవించాము మా నీతి మా పరిశుద్ధత మా జ్ఞానము మా అతిశయము మా విమోచనము మా ప్రియప్రభు రక్షకుడని ఆని అందే మేము ఆనందించి మిమ్మల్ని పూజిస్తున్నాము సమయంలో సహోదరుడు వెంకటేశ్వరరావు సుజాత వారు కూడా బయలుదేరి రేపు వెళుతున్నారు కెనడాకు అని క్షేమంగా మీరు తీసుకొని వెళ్ళండి అక్కడ వారు గడిపేటువంటి సమయము నీకెంతో మహిమకరంగా వారికి ఎంతో దీవెనకరంగా చేయమని వేడుచున్నాము తండ్రి గత దినమందు ఖమ్మం వివాహంలో కూడా సహాయపడినందులకు స్తోత్రం జసురు నవ్యాను అభియానం జీవిత పాళిభాగస్తులుగా జతపరిచినందులకు నీకు వందరములు వారి యొక్క వైవాహిక అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించము మీ అన్నిటిలో నీకు ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వాళ్ళుగా చేయము మీ చిత్తము చేయుట ద్వారా నీకు మహిమ కలుగునట్లుగా వారు దీవించబడి ఇతరులకు దీవెనికరంగా ఉండినట్లుగా మీరు చేయము ప్రేమైనటువంటి తండ్రి మా తలంపులన్నిటినీ కూడా మీరు వమ్ము చేసి మీ తలంపులు మాత్రమే మా జీవితాల్లో నెరవేర్చుకున్నాము కరుణకుమారి అనేటువంటి తాను కూడా బ్రెయిన్ స్ట్రోక్ చేత తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఐసీయులో ఉన్నదని మాకు కబురు వచ్చింది ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి జ్ఞాపకం చేసుకో నీ చిత్తమైతే నీ ప్రభావమును నీ మహిమను చూపించి మీరే స్వస్థపరిచి తద్వారా నీ ఉద్దేశము ఆమెలోనూ ఆమె ద్వారాను నెరవేర్చబడినట్లుగా చేయండి ఆ బిడ్డలకు కావలసిన ధైర్యం కూడా మీరు అనుగ్రహించండి ఓ ప్రభువా మీ యొక్క అపారమైనటువంటి మీ సంధింపులన్నిటి కొరకు కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాము మితి లేని జ్ఞానము చేత మా జీవితాల్లో మీరు చేయి వాటన్నిటి కొరకై మీకు స్తోత్రాలు ప్రియప్రభు అలాగున జోసఫ్ను కూడా జ్ఞాపకం చేసుకొని యవనస్తుని కరుణించి ఆపరేషన్ అయ్యి ఉండగా త్వరగా కోలుకున్నట్లుగా చెయ్యి నీ ప్రభావమును కూడా చూపించము పునరుద్ధాన బలమును కూడా మీరే దయచేయము తండ్రి బిడ్డ జోష్యబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో పునరుద్ధాన బలమేము ఆ బిడ్డ యొక్క విశ్వాసమును ఘనపరచము అనుమతించిన ఉద్దేశమును పరిపూర్ణంగా తనలోనూ తన ద్వారాను మీరే నెరవేర్చుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఓ తండ్రి అదే ప్రకారంగా శాంతిని కూడా ముట్టినందులకే స్తోత్రం పది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి నీ కలుగు చేయండి ఇలాగున దినాల్లో వివాహములన్నింటిలో కూడా నీ హస్తము తోడుగా ఉంచి నడిపించుము మా తలంపులన్నింటినీ వమ్ము చేసి మీ తలంపులు మాత్రమే మీరే నెరవేర్చుకోనండి మరి అమ్మ కూడా మరి అనారోగ్య పరిస్థితులు ఉంది కోవిడ్తో ఆమెను కూడా ముట్టి మీరే స్వస్థపరచము తండ్రి మీ ఉద్దేశము భావి జీవితంలో సంపూర్ణంగా తనలోనూ తన ద్వారాను నెరవేర్చబడినట్లుగా మీరు చేయము ప్రభువా అలాగున మా ప్రార్థన సహాయం కోరిన వారందరినీ కూడా జ్ఞాపకము చేసుకొనము మా సమయాన్ని దీవనకరంగా చేయము మీరు లేకుండా మేమేమీ చేయలేమని ఒప్పుకుంటూ వస్తున్నాము మా బలహీనతలన్నింటిలో నీ కృపను విస్తరింప చేయొచ్చు నీ కార్యం లోతుగా జరిగించచ్చు మమ్మల్ని దీనులుగా చేయచ్చు సమీపస్తులుగా చేయొచ్చు నడిపిస్తున్నారు మీకు వందనాలు హెబ్రోను పరిస్థితులన్నింటిలో కూడా మీరే సార్వభౌముడుగా ఉండి మీ దృష్టికి అనుకూలమైంది చేసి ఘనత పొందుమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించి యేసుక్రీస్తు రక్షపుణి యొక్క పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఐదు వందల నలభై ఆరో పాట ఒకటి మూడు ఐదు ఏడు ఒకటి మూడు ఐదు ఏడు ఐదు వందల నలభై ఆరు నీతి మంతులా ప్రార్థనా దేవుడాకించును వారు తమ్మల వృక్షమువల్ మౌ వేయొ వారు తమల వృక్షము వాళ్ళ మౌ వేయో మొరపేటము గ్రాహ్యము కానీ గోప సంగతులు మర పేటము గ్రాహ్యము కానీ గోప సంగతులు మరియు గోడ మైన సంగతులు దేవుడే తెల్లుపున్ మరియు గూడ మైన సంగతుల దేవుడే తెల్లుపున్ నీతి మంతుల ప్రార్థ నా దేవు డాలకించును వారు తమ్మల వృక్ష వాళ్ళె మౌవే యూ వారు తల్ల వృక్ష మూ వాళ్ళె మౌవే యో దొరు ఏ హోవా కోరకు ఏ దొరుచు పందుడి బలము ఏ హోవ కోరకు చూచి పొందుడి బలము ఇహాము నందు పక్షి రాజు వల్ పైకే గురుదురు ఇహాము నందు పక్షి రాజు పైకే గురు దూరు నీతి మంతుల ప్రార్థ నా దేవు డాలకించును వారు తమ్మాల వృక్ష మూవాలే మౌ వేయుదురు వారు తమ్మాల వృక్ష మూవాళ్ళే మౌ వేయుదురు మిమ్ము వేడువ నన్నాడు నెడ బాయా నన్నే గదా మిమ్ము వేడువ నన్నాడు నెడ బాయా ర మాతృండెడే ఆని చేయడు నమ్ము నర మాతృండె ఆీచేయడు నీతి మంతుల ప్రార్థ నాదేవు డాలకించును వారు తమల వృక్ష మూవలె మౌ వేయో దొరు వారు తమల వృక్ష వేయుదురు నీచయముగ నేను నిన్ను ఆశీర్వ నీచయముగా నేను నిన్ను ఆశీర్వ నీచయముగా వృద్ధి నా నన్నెని దేవుడు నీచయముగ వృద్ధి పొంది నెని దేవుడు నీతి మంతుల ప్రార్థ నా దేవు డాక్కించును వారు తమల వృక్ష మువల్ ಮೌದುರು ವಾರು ತಮ್ಮಲ್ಲ ವೃಕ್ಷ ಮೂವಲ್ಲೇ ಮೇದೋರು మనము కొద్దిగా మన ప్రార్థన అంశాన్ని ఆపి ప్రభు సహాయపడినట్లుగా కొంచెం డైవర్ట్ అవుతాం మన అంశాన్ని వేరే రీతిగా మనము తరలిస్తాం మనము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము విసుగకుండా ప్రార్థన చేయమని దానికి మానవ తలంపులతో నానారీతులుగా చూస్తూ వస్తున్నాము అయితే ఈ సమయమందు మందు ఒక తలంపు చూస్తాం దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు మొదటి పేత్రు మూడవ అధ్యాయం పన్నెండవ వచనం పన్నెండవ వచనం అందరము కలిసి చదువుకుందాం ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడిచేయు వారికి విరోధముగా ఉన్నది కావున ఈ మాట ప్రకారంగా మనం చూస్తే ఎవరి ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయంటే నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి అది కథ ఎవరైనా నీతిమంతుడుగా ఉంటే ఆ నీతిమంతులు చేసేటువంటి ప్రార్థనల వైపు దేవుని యొక్క దృష్టి ఉంటుంది నీతిమంతుడు అంటే ఎవరు అది మనము లేఖనాల్లో చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు మూడవ అధ్యాయం పదవచనము వచనము రోమిలకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు మరి ఎవరైనా అంటే ఇరవై మూడవ వచనంలో అదే అధ్యాయంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు నీతిమంతులు అంటే అర్థమేంటి ఏదో నీతిగా బ్రతికేవాళ్ళు అని లోకములో ఉన్న ప్రతి మతంలో ఉన్న వ్యక్తులకు ఉన్నటువంటి గ్రహింపు నీతి అయ్యా ఆయన చాలా నీతిమంతుడయ్యా ఆయన చాలా నీతిమంతుడయ్యా అని అంటాం సర్వసాధారణంగా ఏ పాపమును చేయకుండా ఎవరికీ హాని చేయకుండా అన్యాయం చేయకుండా అపవిత్రుడుగా బయట కనబడకుండా ఉండే ప్రతి వ్యక్తిని కూడా అన్ని మతముల వారు నీతిమంతుడుగా లెక్కిస్తారు ఆ నీతిమంతుడు అనేటువంటి ఆ యొక్క తెలుగులో ఉన్న మాటకు ఇంగ్లీష్లో రైచస్ పర్సన్ అని ఉంటుంది రైచస్ పర్సన్ నీతిమంతుడు అని ఉంటుంది రైచస్ అని రైచస్ అని అంటే దానికి రూటు అనగా మూల పదము ధాతు ఏంటి అంటే రైట్ అని అర్థం అనగా మనము చేసేటువంటి సకలమైనటువంటి పనులలో అనగా మనో వాక్కాయ కర్మ అంటే మన మనసు దేవుని దృష్టికి రైట్గా ఉండాలి నీ దృష్టికి నా దృష్టికి కాదు రైట్గా ఉండేది మనమందరము కూడా చాలా చక్కని వాళ్ళంగా కనబడతాం చాలా పవిత్రులుగా కనబడతాం కానీ దేవుని యొక్క దృష్టిలో చూస్తే మనము రైట్గా లేము ఆయన దృష్టిలో మన తలంపులు కూడా రైట్గా ఉండాలి ఏంటి రైట్గా అంటే పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అనగా కామ క్రోధ లోభ మోహ మద మచ్చర అనేటివి మనలో ఉండకూడదు కోపం లేని వ్యక్తి ఎవరు ద్వేషించని వ్యక్తి ఎవరు చెప్పండి ఇదనాల్లో చూస్తే ఒకరినొకరిని ఖర్చుకొని అరుచుకుంటూ ఉంటాం మనం ఎంత ద్వేషిస్తామో మనకు అనుకూలంగా ఉంటే చాలా మంచివాళ్ళు పెడితే పెళ్లి కోరతారు లేకపోతే చావు కోరతారు మనుషులు వాళ్ళు సేవకులైతేమి పెద్దవాళ్ళు అయితేమి విశ్వాసులైతేమి సోదరి సోదరుడ మిత్రులారా మన యొక్క స్వభావం ఇది ఇది మానవ స్వభావం ఈ మానవ స్వభావాన్ని మనము మార్చలేం కుక్క తోకను చక్క చేయలేము దాని స్వభావం అది పంది గుణాన్ని మార్చలేము వేప చెట్టు స్వభావాన్ని చేదును మనం తీయలేము నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మానవ జన్మ పాపపు జన్మ వాని యొక్క హృదయము పాపపు స్వభావము కలిగిన హృదయం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా స్వస్థత అనగా పవిత్రత కొంచెము కూడా మనలో లేదు మనమందరము మేడి పండు లాంటి వాళ్ళం మనము మాట్లాడే మాటలు అంత వేషధారంతో కూడినటువంటి మాటలు ఇలాంటి మానవుల యొక్క హృదయం రోతది అని బైబిల్ చెప్తుంది పదిహేడు తొమ్మిదిలో ఎనిమియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమనది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు ఎవడు గ్రహిస్తాడు ఎవనికి తెలిసి లోపలుండేది ఆనాడు ప్రవక్త అయినటువంటి సమయలు సహితం రూపాన్ని చూసి ఎత్తును చూసి చక్కదనాన్ని చూసి యషయ్య కుమార్లలో ఒక్కడిని అభిషేకించడానికి రాజుగా వెళ్తున్నాడు అప్పుడు దేవుడు చెప్పాడు బాబు నువ్వు రూపాన్ని చూస్తున్నావు కానీ నీ హృదయాన్ని చూడటం లేదు హృదయాన్ని లక్ష్య పెట్టేది దేవుడు మనమంతా పై రూపాన్ని చూసి చాలా మంచివాళ్ళు అని మనం లెక్కిస్తాం మనిషి మంచిగా మాట్లాడితే చాలా మంచివాడు ఆ మనిషి కొంచెం దురుసుగా మాట్లాడితే వాడు చెడ్డవాడు ఇది మానవుని యొక్క లక్షణం కానీ ప్రివ్ వార్లారా కోపపడటం పాపం కాదు కోపపడు కానీ పాపము చెయ్యొద్దు అని అంటాడు కాబట్టి మన బ్రతుకు జీవితంలో ఈ యొక్క పాపపు తలంపులు పాపాన్ని క్రియాపూర్వకంగా జరిగిస్తాయి ఈ మానవ తలంపులను మనము తీసివేసుకున్నట మన చేత కాదు ఏ మతాన్ని మనం అనుసరించినా క్రైస్తవ మతమును మనం పుచ్చుకున్నా బాప్తిసాలు తీసుకున్నా బైబిల్లో పండితులమైన ప్రార్థనలు గంటలసేపు గడిపిన దాన ధర్మములు చేసిన లేక ఆరాధనలు గంటసేపు చేసిన గంటలు కొలది చేసిన ఇవన్నీ కూడా వళ్ళింపు మాటలు నేర్చుకున్న మాటలు మానవుని యొక్క స్వనీతి చేత చేసేటువంటి ప్రయత్నాలు ఇవి అన్ని చేసినప్పటికీ కూడా జన్మతో వచ్చిన పుట్టుమచ్చ పోదు ఆ రీతిగా మానవ హృదయము కూడా నీతి క్రియల ద్వారా మారదు మానవుల నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలని వాక్యం సెలవిస్తుంది అలాగైతే పాపము యొక్క ఫలితం ఏంటనగా మరణం మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాపు మానవుని యొక్క ఆత్మ పరమాత్మ నుండి వేరైపోవడమే దానిని మరణము అంటారు అంతే అంతకంటే ఏం లేదు కాబట్టి ఇప్పుడు మన ఆత్మ మళ్ళా పరమాత్మను చేరుకోవాలి ఆయనతో కలిసిపోవాలి ఆయనతో సంబంధ బాంధవ్యం మనం కలిగి ఉండాలంటే పరమాత్ముడు పవిత్రుడు కాబట్టి మన ఆత్మ కూడా పవిత్రంగా ఉండాలి ఇది మన చేత కాదు అందుకని పాపాత్ములైన మానవులను నిస్సహాయులైనటువంటి మానవులను మరణమునకు పాత్రులైనటువంటి మానవులను ఆ యొక్క పరలోకపు దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు నిత్తుడ తండ్రి ప్రేమించినాడు పాపులను ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడయ్యా లోకానికి అని మనం ప్రశ్న వేసినట్లయితే రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము లేదు ఆనాడు ఏదైనా తోటలో ఆదాము రక్త మాంసాలతో ఉన్నాడు ఈ రక్త మాంసములతో ఉన్నటువంటి ఆ యొక్క ఆదాము దేవుని కుమారుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి కుమారత్వాన్ని కోల్పోయాడు పరిశుద్ధతను కోల్పోయాడు మహిమను కోల్పోయాడు పాపానికి దాసుడయ్యాడు ఈ ప్రాణము అనేటువంటిది రక్తంలో ఉంది ఈ ప్రాణం అనేది ఆత్మ అనేటువంటిది దేవుడిచ్చింది దేవుడిచ్చింది ఆత్మ ఈ ప్రాణము అనేటువంటిది రక్తములో ఉంది కాబట్టి ఆదాము ఆత్మ ప్రాణ దేహరీతిగా మూడు రీతిలుగా అపవిత్రుడయ్యాడు ఈ అపవిత్రను తీసుకువేసుకోవటం మానవుని చేత కాదు కాబట్టి ఆ పాపానికి శిక్ష ఆదాము అనుభవించాల్సిందే చచ్చిపోవాల్సిందే దేవునికి దూరస్తురైపోవాల్సిందే నిత్యత్వములో అయితే సృష్టించిన నిత్యుడు తండ్రికి తన కుమారుడు దూరం అవుట తనకిష్టం లేదు దూరము చేయటానికి దేవుడు మానవుణ్ణి సృష్టించలేదు అందుకని తన కుమారుడైనటువంటి ఆదాము అపవిత్రుడైనప్పటికీ కూడా అతనిని పవిత్రుడుగా చేయటానికి ఆయన పాపమును కడగడానికి ఆదాముకు బదులుగా ఆయన రక్తము కార్చడానికి ఆదాముకు బదులుగా తాను చనిపోవటానికి పర్లోకమును వదిలిపెట్టి మహిమను వదిలిపెట్టి ఈ లోకములో కన్యక గర్భములో రక్త మాంసములతో ఆయన జన్మించాడు ఆదాముకు బదులు ఆదాము ఆయను అవిధేయునికి బదులు విధేయత చూపించను పాపాత్మునికి బదులు పాపముగా చెయ్యబడను మన దోష శిక్ష యావత్తును కూడా ఆయన శరీరం మీద ఆయన మోసుకున్నాడు ఇష్టపూర్వకంగా చెప్పాడు కదా ఏయ్ మీకిద్దరికి పెళ్లి చేస్తా నేను జాగ్రత్త యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆ సిలువలో శిక్ష భరించాడు ఎందుకనగా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ఇష్టపూర్వకంగా ప్రాణం పెడతాడు నేను దొంగోని కాదు గొర్రెలు కోసుకొని తినడానికి శిక్షించడానికి నేను మంచి కాపరిని కాబట్టి మంచి కాపరి గొర్రెలను కాపాడుకుంటాడు ఆ రీతిగా దేవుడు మంచి కాపరి గనుక ఈ గొర్రెలను బ్రతికించడానికి కాపాడుకోవడానికి రక్షించడానికి ఆయన ఇష్టపూర్వకంగా ఆ శిలువలో శిక్షను భరించినాడు రక్తమంతా కార్చినాడు ఆదాముకు బదులు రక్తము కార్చినాడు చనిపోయాడు ఆదాముకు బదులు సమాధి చేయబడ్డాడు మూడవ దినమందు మృత్యుంజయుడై తిరిగి లేచినాడు కాబట్టి ప్రియమైన వారలారా యేసు యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అనేటువంటిది మనము గుర్తించాలి ఏసు పాపులను ప్రేమించేది యేసు పాపులను ప్రేమించేవాడు కానీ ముఖము చిట్లించుకుండేవాడు ఇతరులను దూషించి ద్వేషించేవాడు కాదు ఏసయ్య ఏ డాక్టర్ కూడా రోగిని ద్వేషించడు ఏ రోగినైనా డాక్టర్ ప్రేమించి బాగు చేయటానికి చూస్తాడు మనం ఈ దినాల్లో ఎలా చూస్తాము తప్పితం చేసిన వాడిని అంటే ఒక దోషిగా చూస్తాం మన అక్కర్లు తీరలేదు కదా మనకిష్టమైంది చేయలేదు కదా మనము కోరినవి మనం పొందలేదు కదా అందుకని ఆ వ్యక్తిని మనం దూషిస్తాము ద్వేషిస్తాం అది దేవుని యొక్క స్వభావము కాదది మన బ్రతుకు జీవితాల్లో పాపిని ప్రేమించేదే దైవ స్వభావం ఆ పాపిని ప్రేమించి వాడిని పవిత్రుడిగా చెయ్యాలి మంచివాడుగా చెయ్యాలి అది గొప్పతనం వాడు పాపాత్ముడని వాడిని చంపేది కొట్టేది శిక్షించేది దైవ స్వభావం కాదు ఆ పాపాత్ముడైనటువంటి మానవుణ్ణి పవిత్రుడిగా చేయటానికి ఆ స్వామి మనశిక్ష తాను భరించి మనకు బదులు రక్తము కార్చనిపి లేచినాడు కాబట్టి ప్రియమైనటువంటి శ్రోతలారా యేసు ఒక్కడు మాత్రమే మానవాళి పక్షంగా ప్రాయచిత్తము చేసినవాడు మానవాళి పక్షంగా ప్రశస్తమైనటువంటి రక్తమును కార్చి తండ్రి అయినటువంటి దేవుణ్ణి శాంతిపరచినవాడు ఏసయ్య ఒక్కడు మాత్రమే మానవుని కొరకు అలాగా బదులుగా చనిపోయాడు సమాధి అయ్యాడు మూడవదినం తిరిగి లేచి దీన్నే సబ్స్టిట్యూట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏంటంటే బదులు దాన్ని మనం ఇంకొక మాట చెప్పాలంటే జామీను అంటారు జామీను షూరిటీ అంటారు యేసు ప్రభు అక్కడే నీ కొరకు నా కొరకు పాపుల కొరకు సెలవులో జామీను పెట్టాడు తండ్రి అయినటువంటి దేవునికి ఆ యేసు ప్రభు ద్వారానే మనము పరలోక రాజ్యానికి వెళతాం ఆయన్ను ఆయన మనము నమ్మాలి ఆయన నామముననే తండ్రి ఎద్దకు వెళ్ళటానికి మనకు అర్హత ఉంది మనం ఎంత భక్తులమైనా ఎంతగా మనము ఏసుప్రభుని నమ్ముకున్నా మన జీవితంలో ఆ పాపపు స్టిగ్మా అంటారు అనగా ఆ యొక్క అనేటువంటిది అది పోదు అందుకని ఏసయ్య వచ్చి ఆయన మన కొరకు పాపముగా చేయబడి శిక్ష భరించి రక్తము గార్చి చనిపోయి తిరిగి లేచినాడు ఆపక్కో ఏసయ్య ఆ సిలువలో బదులయ్యాడు బదులు మనకు బదులు అన్నాడు ఒకే ఒక మాట బదులు జామీన్ అయ్యాడు ఇప్పుడు యేసు ప్రభును మనం విశ్వసించినప్పుడు ఆయన ద్వారా మనకు నీతి ఆరోపించబడుతుంది నీతి అందుకే మొదటి కొరంది ఒకటవ అధ్యాయం ముప్పై అవసరం ఆ మాట రాయబడింది ఎంత మంచి మాట రాయబడిందో చూడండి కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడ శ్రోతలారా మీరెవరైనా సరే మీ ప్రార్థన మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అన్నట్లయితే మనము నీతిమంతులము కావాలి నీతిమంతులు కావాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది అది మనం చేయాల్సింది కృపచేత మనము నీతిమంతులుగా తీర్చబడతాం ఇది మనము గమనించాలి చూడండి మొదటి కొరంది ఒకటవ అధ్యాయము ముప్పైవ వచనము అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు చేసునందు ఉన్నారు ఆయన మూలముగా అనగా తండ్రి దేవుని మూలముగా మనము క్రీస్తు చేసునందు ఉన్నాము అత్సయించువాడు ప్రభునందే అత్సంపవలను అని వ్రాయబడినది నెరవేరున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను నీతియు చూడండి నీతియు నీతియుసుప్రభే మన నీతి మనకేమి నీతి లేదు పాడు లేదు పేరుకు మాత్రం నీతిమంతులమును కృపచేత తీర్చబడ్డాము కానీ మన యొక్క తలంపులు కానీ మన మాటలు కానీ మన క్రియలు కానీ దేవుని దృష్టికి రైట్గా లేవు మనవి మనం ఏదో నీతిమంతులుగా ఉన్నట్లు యాక్షన్ చేస్తాం బ్రతుకు జీవితంలో మనము దేవుని దృష్టికి నీతిమంతులము కాము అయితే ప్రభును మనం నమ్ముకున్నప్పుడు తండ్రి అయిన దేవునికిని పాపాత్మైన మానవుకుని మధ్యలో ఎవరుంటారంటే ఏసయ ఉంటాడు అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాడు అంటే ఏంటి తండ్రి నీ దగ్గరికి రావడానికి మాకు అర్హత లేదు నీవు దహించు అగ్ని వంటి వాడవు రోషము గలవాడవు మహాపరిశుద్ధుడవు నీవు పరిశుద్ధుడవ నీ దగ్గరికి రావటానికి మాకు అర్హత లేదు మేము పరిశుద్ధులం కాదు మా పాపములను మా దోషములను మా అతిక్రములను నువ్వు లెక్కించినట్లయితే తండ్రి అనటు కూడా మాకు అర్హత లేదు అయితే ప్రజలు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది ఆ క్షమాపణ క్రీస్తు యేసులో మాకు ఇచ్చావు కాబట్టి ఏసు నామమున నీ దగ్గరికి వస్తున్నా అది ప్రార్థన కాబట్టి మనము మన జీవితం అంతట్లో కూడా క్రీస్తు నామమున యేసు నామమున ప్రార్థిస్తాం ఇదనాలు చాలామందికి దాని యొక్క మర్మము లేక బయలుపరుపు ఉండదు అందుకే మన ప్రార్థనలు ఏం చేస్తాం లాస్ట్లో ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అంట అది దాని అర్థం అయ్యా మాకేం నీతి లేదయ్యా కడు దౌర్భాగ్యులమయ్యా మేము పెడితే పెళ్లి కోరుతాం లేకుండా చావు కోరుతాం అలాంటిది మా జీవితం కానీ నామముని సంధికి వస్తున్నా అది ఎప్పటితో ఏసును మనం అంగీకరిస్తామో ఆయన నీతి మనకు ఆరోపించబడుతుంది ఆరోపించబడుతుంది కథ ఆరోపించబడుతుంది ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని చూశాడనుకో డైరెక్ట్గా అన్నీ తప్పిదాలే అన్ని పాపాలే అన్ని ద్వేషాలే అన్ని స్వార్థాలే అన్నీ గర్వాలే అంతా యుక్తే అంతా నటనే అపవిత్రమైన జీవితమే కనపడుతుంది నీలో నాలో అయితే మధ్యలో ఎవరు వస్తున్నారు ఏసుప్రభు వస్తున్నాడు ఆ యేసుప్రభును చూసినప్పుడు యేసుప్రభు పవిత్రుడుగా కనపడతాడు తండ్రికి ఆ తండ్రికి కనపడేది యేసు ఆయన వెనకాల మనం దాక్కున్నాం అందుకని ఏసు నామమున మనం వెళతాం మనకి ఆడుంది నీతి ఎక్కడుంది మనకి మనం ఏదో యాక్షన్ చేస్తాం చాలా పెద్ద భక్తులు అన్నట్టుగా అదే మనలో ఉండేటువంటి పెద్ద పొరపాటు కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడ నీవు నేను కూడా నీతిమంతులు కావాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచవలను అప్పుడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఎంత మంచి మాట ఉందో రోమా మూడు ఇరవై నాలుగులో ఎంత చక్కని మాటుందో చూడండి ఎంత చక్కని ఉందో చూడండి లేఖనాలను మనకు అర్థం చేయించేది పరిశుద్ధాత్మ దేవుడు అని మనము చూస్తున్నాం రోమిలకు రాసిన పత్రిక కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని అది అది అన్నమాట ఆడతాం ఉచితంగా పుణ్యానికి పొక్కట్ అంటారు ప్రభు యేసునందు ఆయన మరణ భూస్థాపన యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే కృపచేత పుణ్యానికి పొక్కటికి నీతిమంతులుగా తీర్చబడతాం అది కాబట్టి మన నీతి ఎవరంటే ఏసయ్యా అందుకని పాట కూడా పాడదు మా నీవే మా బా మన ప్రాణము నీవే అంటావు ఎల్ల వేళలు అందున చూడండి ఆ పాట పాడతారు కదా అందులో అంతా కూడా ఆయనే మనమేమి అర్శయించడానికి వీలు లేదు కొద్దిమంది చాలా సందర్భాలు అర్చయపడతారు వాళ్ళు చాలా చక్కనోళ్ళని చాలా పవిత్రులని నమ్మకస్తులని యథార్థవంతులని జ్ఞానవంతులని ఒట్టి మాటలు ఇవన్నీ సొల్లుకబుర్లు లోపల ఎట్లుంది కంపు కాబట్టి మన నీతి పోయి ఆయన నీతిని మనం పట్టుకొని తండ్రి ఎదుకు రావాలి మనం ఎంతగా అవుతామో అంతగా ఆయన నీతిని మనం వాళ్ళం అందుకని దేవుడు ఆయా పరిస్థితులు మన జీవితంలో అనుమతించి ఆయన మనల్ని సమీపస్తులుగా చేస్తాడు ఇలాగున యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసముంచిన వాళ్ళు కృపచేత పుణ్యానికి నీతిమంతులుగా తీర్చబడతారు ఈ నీతి మంతులు ఏం చేయాలి అంటే ప్రార్థన చెయ్యాలి నా దగ్గర రావడం మీకు ఎవరికి అర్హత లేదు నా కుమారుడు నా విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు వాళ్ళనే నేను అంగీకరిస్తాను వాళ్లే నా దగ్గర రావటానికి వాళ్ళకి అర్హత ఉంది ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే మన జీవితం మన జీవితము నీతిగా క్రియాపూర్వకంగా మలచి తొలచి సిద్ధపరుస్తాడు అదే ఆయన పని మనము స్కూల్లో చేరిన తరువాత ఆ టీచర్ గారు మనకు పాఠాలు చెప్తారు ఆ పాఠాలు చెప్పి టెస్టులు పెడతారు పరీక్షలు ఏదైనా మనం పొరపాటు చేస్తే చిన్న తరగతుల్లో టీచర్ గారు చెవు పిండుతారు చిన్న బెత్తం తీసుకొని కొడతారు మోకాళ్ళ మీద నిలబెడతారు గుంజీలు తీపిస్తారు ఒంటికాల మీద నిలబెడతారు మీకు అందరికీ తెలు తెలుసు పాత వాళ్ళకి లేండి ఇదన్నాళ్ళు అవన్నీ చేస్తే చల్లవు ఆ రీతిగా వాళ్ళు ఏమవుతారు అని అంటే శిక్షణ గుండా వెళతారు అది శిక్షణ గుండా వెళతారు స్టూడెంట్స్ నిన్ను నన్ను కూడా దేవుడు రక్షించిన తర్వాత శిక్షణ గుండా తీసుకెళతాడు తప్పనిసరిగా ఈ తర్ఫీదు గుండా పోవాలి ఈ తర్ఫీదు నీకు లేదు అంటే అర్థం ఏంటి అంటే నువ్వు దేవుని బిడ్డ కాదు అంతే అంతకంటే ఇంకేం లేదు నువ్వు దేవుని బిడ్డవే కాదు తప్పనిసరిగా ఈ తర్ఫీదు గుండా నీవు నేను వెళ్ళి తీరాలి ఆ తర్ఫీదు గుండా వెళ్ళినప్పుడు మనం భరించలేము అందుకని బైబిల్ ఏం చెప్తుంది ఎవరికండి ఎవరికండి ఆపదలు అంటే ముప్పై నాలుగు అనుకుంటా చూడండి కీర్తన కీర్తన ఈ నీతి మంతులకే ఈనాడు దేవుని నమ్ముకుంటా అంత దేవుడు దీవిస్తాడట ఏం బోధయ్య బాబు ఏం బాబు ఇది తప్పుడు బోధలు కాదేమయ్యా తప్పుడు బోధలు కాదా ముప్పై నాలుగు పంతొమ్మిది చూడండి ఎంత మంచి మాట ఉందో ముప్పై నాలుగు పంతొమ్మిదో వచనం చూడే ఎంత మంచి మాట ఉందో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేక ఆపదలు వస్తాయి నీతిమంతునికి ఇదన్నా ఏం చెప్తారండి తప్పుడు బోధకులు దేవుని నమ్ముకుంటే అంటే కష్టాలు అన్నీ పోతాయంట కష్టాలన్నీ పోతాయి రోగాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి ఎందుకు బాబు ఇలాంటి మోసకరం అనేటువంటి బోధలకు దాసులు అవుతారు చెప్పండి ప్రతి ఒక్కడు కూడా భూ సంబంధమైనటువంటి దీవెనల కొరకే యేసుప్రభుని వెంబడిస్తూ వస్తారు ఎంత గ్రహింపు లేని వాళ్ళు చూడండి మన దీవెనలు ఏమిటి అంటే భూ సంబంధమైనవి కావు మన దీవెనలన్నీ కూడా పర సంబంధమైనవి అది మనకందరికీ తెలుసు ఒకటి మూడు ప్రకారంగా ఎఫ్ఎస్సిలో రాసిన పత్రికలో మీరు మళ్ళా తీన అవసరం లేదు మన ప్రభుని క్రీస్తు యేసునందు పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు అది మనకు ఆశీర్వాదాలు కానీ మా అడ్డం పలిసేది కాదు హారి జాంటలుగా ఇదనాడు చాలామంది దేవుడు మమ్మల్ని ఎంత దీవించాడు అంటారు పిచ్చోడా దేవుని వాక్యం ఏమంటుంది దేవుని మీకు తెలుసు బాగా అంటే మీ ఒకని ధనము విస్తరించుట వాని జీవమునకు మూలము అలాంటప్పుడు దాని మీదనే మనసు పెట్టి ఎందుకు సస్తావు సస్తావు మీదనే ఎందుకు మనసు పెట్టి సస్తావు అని ఏం తీసుకొచ్చావయ్యా నువ్వు ఏం తీసుకెళ్తావు ఎందుకు దేవుని నమ్ముకుంటూ దేవుడు దీవిస్తాడని అలా చెప్పద్దు ఈనాడు క్రైస్తవ లోకంలో ఉన్న తప్పుడు అభిప్రాయం ఏసఐ నమ్ముకుంటేనట అన్ని దీవెనలేనట ఎవరండి మీకు చెప్పింది దయచేసి ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు గ్రహింపుల నుండి మనము తప్పించబడాలి అందుకే మీకు పదే పదే నేను చెప్తూనే వస్తాను మీకు కొంతమంది అన్నారు ఏం అంకుల్ ఆ ఎగ్జాంపుల్ తప్పితే ఇంకేమిటి రాదా నీకు అన్నాడు అరే అట్లా ఎగ్జాంపుల్ బోల్డ్ చెప్తాను పిచ్చోడా కానీ నా అనుభవపూర్వక నేను చూసి చూపుతున్నా చెప్పాను కదా ఏమని నేను అట్లాంటా నుంచి లుఫ్తాన్సా ఫ్లైట్లో వస్తున్నాను నా ఒక ముస్లిం ఆయన ఒక క్రిస్టియన్ పాస్టర్ ఆయన పాస్టర్ అనేటువంటి విషయం నాకు తెలియదు మంచిగా సూట్ వేసుకున్నాడు సామంచాయి ఉన్నాడు ఆయన నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి గడ్డం లేదు క్యాప్ లేదు ఆయన అమెరికన్ మాదిరి ఉన్నాడు చాలా ఫేర్ కలర్ ఆజానుబాహుడు ఎంత సుందరుడు కనబడుతున్నాడో నేను అనుకున్న ఆంగ్లో ఇండియన్ ఆ ఏంటి అని అనుకున్నాను నేను అయితే మేము అట్లాంటళ్ళు బయలుదేరిన తర్వాత కొన్ని వందల మైళ్ళు వచ్చిన తరువాత పాస్టర్ గారు ఈ ఈ ప్రక్కన ఉన్నట్టు ఆయనకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్ మాదిరి ఉన్న ఆజానుబాహునికి వాక్యం చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడు వాక్యం తెలుసా అండి హలో సార్ ఐ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్ జీసస్ బ్లెస్డ్ మీ విత్ టూ హోమ్స్ ఇన్ అట్లాంటా అండ్ టూ హోమ్స్ మీన్స్ టూ హౌసెస్ నాట్ హోమ్స్ హౌసెస్ టూ హౌసెస్ ఇన్ అట్లాంటా టూ హౌసెస్ ఇన్ చెన్నై అన్నాడు నాకు రెండిళ్ళు ఉన్నాయి ఎక్కడ అట్లాంటాలో జార్జియా స్టేట్లో తర్వాత రెండు చెన్నైలో ఉన్నాయి సార్ యు ఆల్సో బిలీవ్ ఇన్ క్రైస్ట్ జీసస్ గాడ్ విల్ బ్లెస్ యూ అన్నాడు నేను ఆ మిండో దగ్గర కూర్చొని ఉన్న అరే దొరికాడ రాకూడదు అనుకున్నాను సరే ఏమేం చెప్తాడో అనుకుంటా ఈ అలా చెప్తున్న దేవుని నమ్ముకో దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అని ఇదేనా అండి నీ సువార్త ఇదేమయ్యా నీ సువార్త పనికిరానోడా ఈ దినాల్లో చాలామంది పనికిరాని వాళ్ళు ఇలాంటి బోధలు చేస్తుంటారు మనుషులకు ఆశ పుట్టిస్తారు మనుషులకు ఆశ పుట్టిస్తారు అదే తప్పు మనం చేసేది అప్పుడు ఈ ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా స్మైల్ చేశాడు ఎంత మంచో చూడు ఈ దినాల్లో మన క్రైస్తవులు నవల ముఖాలు గుది అనిపిస్తుంది ముఖం చుట్టుంటుందట ఎంత ఘోరం కదా మన ముఖాలు ఎందుకంత దరిద్ర ముఖాలు ఎందుకంటే దేవుడు లేడు లోపల ఆయన ఫుల్ మెషర్లో ఉండాలి సంపూర్ణమైన స్థాయిలో ఉన్నప్పుడు ఆ ముఖంలో మహిమ అంటుంటుంది దాని ద్వారా ప్రజలు సంతో ఈయన సో ఈయన సంతోషం స్మైల్ చేశాడు హలో సార్ మై అల్లా హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ ఫోర్ ఫ్లైట్స్ ఇన్ రియాద్ అన్నాడు నా అల్లా నా దేవుడు నాలుగు ఫ్లైట్లు ఇచ్చాడు రియాదులో అన్నాడు చూశారా ఇప్పుడు నాలుగు ఫ్లైట్లు నాలుగు విమానాలు ఎక్కువన నాలుగు ఇళ్ళు ఎక్కువనా చూడండి ఎంత ఘోరమైంది క్రైస్తత్వం ఈనాడు ప్రతివాడు కూడా ఆపద మొక్కుల కొరకు భౌతికమైన దీవెనల కొరకు దేవుని వెంబడిస్తూ ఉంటారు ఎంత తప్పుడు గ్రహింపు కదా వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క ఆత్మీయ ఐశ్వర్యం అంతా కూడా కడు దరిద్రత అర ప్రభునంద ఆనందించలేరు అని అన్నాడు ఐఎమ్ గోయింగ్ టు గెడౌన్ ఎన్ ఫ్రాంక్ఫర్ట్ మై ఫ్లైట్ విల్ కమ్ అండ్ పిక్ మీ అప్ అన్నాడు ఆయనకు నాలుగు ఫ్లైట్లు ఉన్నాయి అయ్యగారికి నాలుగు ఇళ్ళున్నాయి ఏది గొప్పరాయన సిగ్గు కాదా నీకు సిగ్గు కాదా ఎన్నడే కాని నీ ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి ఉద్యోగాన్ని బట్టి జ్ఞానమును బట్టి చదువును బట్టి క్వాలిఫికేషన్స్ బట్టి భక్తిని బట్టి ఏ పూర్ ఫెలో బైబిల్ చెప్తుంది అయ్యో ధనవంతులారా అన్నాడు అన్నాడా అయ్యో అన్నాడా శబాష్ అన్నాడా మరి ఏం సిగ్గు లేదా నీకు మళ్ళా అతిశయపడుతుంటున్నావు అయ్యో ధనవంతులారా అంటాడు ఎంత పరితాపకరమైనటువంటి పిటియబుల్ అడ్రస్సింగ్ చూడండి మనం ఎన్నడూ కూడా ఈ భౌతికమైన వాటి అందు అశయించకూడదు సిమ్మ ఆశించకూడదు కూడా దేవా నీవు నాకుంటే చాలయ్యా అప్పుడు మనకు కావలసిన ఏంటి ఇస్తాడు డబ్బు కలిగి ఉండటం తప్పు కాదు ఎన్నోసార్లు మీకు తెలిసి చెప్తానే ఉంటాను పాటే అది మనీ ఈస్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ చెడ్డ యజమానుడు డబ్బు కానీ మంచి దాసుడు ధనమూలం ఇదం జగత్ అంటారు ఈ డబ్బే లేకపోతే లోకమే లేదు ఉండాలి కానీ అది మన కాళ్ళ కింద ఉండాలి కానీ మనం దాని కాళ్ళ కింద కాదు ఉండేది కాబట్టి ప్రేమన సోదరి సోదరుడ ఈ సమయం మందు ప్రార్థనా సందర్భములో నేను మీకు ఇచ్చేటువంటి ఏంటంటే నా యొక్క వెలుగును బట్టి నీతిమంతుడు ఎవరయ్యా యేసునందు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములయందు వాడే నీతిమంతుడు కృపచేత పుణ్యానికి ఈ నీతిమంతులు అయిన తరువాత ఆపదలు అవుతాయి అది నేర్చుకో ఆపదలు రావాలి ఆ ఆపదలు వచ్చినప్పుడు ఎందుకు అని మీరు ప్రశ్న వేస్తే ఆపదలన్నీ కూడా పాత పురుషుని క్షీణింపచేసి అంతరంగ పురుషుని అభివృద్ధిపరచి ఆయన రూపంలోనికి మారుస్తూ వస్తాడు దట్ ఈస్ ది ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ లాడ్ అండ్ సేవియర్ యేసుప్రభును సొంత రక్షకుడుగా మనము అంగీకరించిన తరువాత మన జీవితంలో ఈ యొక్క ప్రాసెస్ ఈ యొక్క విధానం ఈ పద్ధతి నడుస్తూ పోతుంది మనం ఎంతగా శిలువను మోస్తామో అంతగా క్రీస్తు యొక్క సమరూపంలోనికి మార్చబడతాం అది మన దేవెనయ్యా బాగా బలిసేది కాదు ఎందుకు దానికోసం ఉపయాసపడతావు ఉన్నదంతా తృప్తి కలిగి ఉంటావు దేవుడు అన్నాడు కదా నీకు ఏమి తీసుకుని దిక్కు నుంచి ఏమి తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి దానితో తృప్తి కలిగి ఉండవు అదే తిమోతి గ్రంథంలో అంటాడు ఏమని సంత సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప గొప్ప లాభం అంట గ్రేట్ గెయిన్ గొప్ప ఐశ్వర్యం ఏంటండి తృప్తి తృప్తి ఇదనాలు తృప్తి అనే మాట అనేక మందికి అర్థం కాదు వాళ్ళకి తృప్తి ఏంటంటే మంచి బిర్యానీ తింటే కదా మంచి డ్రెస్ వేసుకుంటే వాళ్ళంత బంగారు వేసుకుంటే మంచి కారులో పోతే మంచి బంగ్లాలు ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళకి తృప్తి పాపం అల్ప సంతోషాలు అంటారు వీళ్ళని అది కాదు మన తృప్తి ప్రభు నందు మనం ఎదిగినట్లే ఆత్మయందు తృప్తి ఉన్నా ఉండకపోయినా కలిగిన కలగకపోయినా ఆరోగ్యమైన అనారోగ్యమైన ఐశ్వర్యమైన పేదరికమైన ఘనతైన ఘనహీనత అయినా చావైన పుట్టికైన నిండుకున్న తృప్తి దట్ ఈస్ ద రిచెస్ ఏమి ఎగురుతున్నావు నీ కలిగిన దాన్ని బట్టి సిగ్గుపడు ఏడువు దేవుడు చెప్తాడు ఒకవేళ దేవుని చిత్తమైతే నేను తర్వాత తీసుకుంటాను ది పెరిల్స్ ఆఫ్ రిచెస్ ఐశ్వర్యం యొక్క గండాలు లేక అపాయాలు ప్రభు చిత్తమతి లేఖనాల్లో మనం చూడవచ్చు కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడ నీతి మంతునికి ఏముంటాయండి ఆపదలు ఈ ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు లేడు బైబుల్ వద్దు గుడి మనకు వద్దు ప్రార్థన చేయవద్దు ఏ మద్దను వదిలిపెట్టేది కాదు అది మనం చేస్తాము సామాన్యంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఈ కష్టాలు ఎందుకు అదిగో మావాడు వెళ్ళిపోయాడు అదిగో నా భార్య వెళ్ళిపోయింది అదిగో నా భర్త ఇంకోటి తీసుకుపోని పోతే ఏమైంది వానికి జలబెట్టింది వాడు పోయాడు పోని నీకు జలబెడితే నువ్వు కూడా పో పోదనాలు ఎగురుతూ ఉంటారు పోయాడు పోని బాయ్ వానికి ఆ రోగం ఉందో రోగంతో పోయాడు దానికి మనమేం చేస్తాం చెప్పండి నాకు దేవుడు ఉంటే చాలు దేవుడు ఏదో ఉద్దేశపూర్వకం చేసి మంచిగా చేస్తాడు చెడు చేయడు ఆయన నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచనివ్వడు నువ్వు నమ్మలేదు ఆయన దగ్గరికి నువ్వు రావట్లే నువ్వు దగ్గర వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎవరో నువ్వు అనుభవిస్తే అప్పుడు నువ్వు ఆనందిస్తావు ఆయన ఎవరో నువ్వు అనుభవించకపోతే నువ్వు నిరాశపడతావు మీకు చెప్పాను కదా నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎన్ని సం ఎన్ని వచ్చినా కూడా ఏం చేస్తావు తృప్తిగా ఉంటావు చెప్పాను కదా ఒకసారి ఎన్నోసార్లు చెప్పానులే ఒక ఫ్లైట్ నడిపిస్తున్నాడంట ఒక పైలట్ ఆ పైలట్ ఫ్లైట్ నడిపిస్తున్న సందర్భంలో వారి కూతురు కూడా వాళ్ళ కూతురు కూడా ఫ్లైట్లో కూర్చొని ఉందట కో ప్యాసింజర్ అందరితో కలిసి అది తమతో కూడా కూర్చున్న ప్రయాణికులతో కలిసి ఆ పిల్ల కూడా సుమారు ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పిల్ల ఆ వయసులో ఆ పిల్ల కూడా కూర్చున్నదట కూర్చొని ఇది ఒక ట్యాబ్ చూసుకుంటా ఉందంటే ట్యాబ్ ఆ టర్బులెంట్స్ వచ్చాయి అలలు వస్తాయి అన్నమాట గాలి తుఫాన్ల వల్ల అలలు వస్తాయి అలలు వచ్చినప్పుడు ఈ ఫ్లైట్ ఇటు 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 పోతుంది సామాన్యం కాదు భయంకరంగా ఉంటుంది మీకు ఎవరికి అనుభవం ఉందో లేదో మాకు తెలియదు కానీ మాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్తాం ఎలా అంటే చిన్న ఊరికట్ల అట్లా చిన్న గాలి అట్లా వచ్చిందంటే చాలు ఈ స్పీడ్కి అది ఏమవుతుంది ఇటు పోతుంది పైకి కిందికి పక్కకు గిట్లకు పోతూ ఉంటే అందరూ ఏం చేస్తున్నారు తెలుసా అరుస్తున్నారు అరుస్తున్నారు ఈ పిల్ల ఏం చేసిందండి ఆ ట్యాబ్ చూసుకొని అని నవ్వుకుంటానే ఉంది ఆ పిల్ల ఈస్ నాట్ వరీడ్ ఆమెకి ఏమాత్రం చింత లేదు అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత కామ్ అయిపోయింది మంచిగా ఫ్లైట్ వెళ్తుంది అప్పుడు పక్క వాళ్ళు అన్నారంటే ఏం బిడ్డ మేమందరం కేకలు పెడతా ఉంటే నువ్వు ట్యాబ్ చూసుకొని నవ్వుకుంటున్నావు అని అంటే ఎందుకు ఎందుకు అంకుల్ మీరు అరుస్తున్నారంటే ఫ్లైట్ చూడు ఎంత టర్బులెంట్గా భయంకరంగా ఇట్లా అట్లు ఇటు వాగి ఊలిపో ఊగిపోతుంది అని అంటే మా డాడీ కదా పైలట్ సో ఐమ్ నాట్ ఆఫ్ ఫ్లైట్ అనేది అంట నడిపించేది ఎవరు మా నాన్న పైలట్ అంటే ఎంత కాన్ఫిడెన్స్ తనకుందో చూడండి ప్రేమైన వర్లారా ఐ రియలీ షాక్ టు హియర్ దట్ ఆమె ఇచ్చేది మా నాన్న పైలట్ ఎవరండి మా నాన్న నాకేం భయం ఎంత కాన్ఫిడెన్స్ అలా జీవితంలో కూడా దేవునికి దగ్గరగా వస్తే కదా నీ కాన్ఫిడెన్స్ వస్తుంది నువ్వు లోకానికి దగ్గర పోతున్నావు లోకానికి దగ్గర పోతే నీ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది నాళ్ళు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు నీకు దేవుడు అంటే నాకు చాలా నమ్మిక దయ్యాలు నమ్ముతాయి బై నీకంటే ఎక్కువగా దయ్యాలు నమ్ముతాయి గుర్తుపెట్టుకో నువ్వు నమ్మడం పెద్ద సమస్య ఏం కాదు కాబట్టి మన జీవితంలో మనం ఏంటి అంటే ఆ క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం అందుకనే వాక్యం ఏం చెప్తుంది ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి శాంతిగలవాణిగా చేస్తూ ఉన్నాడు నీకు ఏడము శాంతి ఉన్న శాంతి కూడా పోతుంది నీకు నిన్ను బట్టి నీ పక్క వాళ్ళకు అవాళ కూడా పోతుంది ఏదో చెప్పుకుంటున్నావు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు తూలి తొట్టిల్లుటకు కారణము మరి చిన్నదానికి చిట్టుకు చిట్టు అంటావే గంతులేస్తావు నువ్వు చిన్నదాని మాదిరి గంతులేస్తావు ఎందుకు అని అంటే ప్రేమన వాళ్ళారా మనకు ఆయన మీద నమ్మిక లేదు ఆయన అనుమతి లేకుండా మన తల వెంటుకలకు వెంటుక రాలదు అని మన నమ్మాలి విశ్వాసం మీద ఆధారపడుతుంది అందుకే దేవుడు ఏమన్నాడు శ్రేష్టమనే మూడే అన్నాడు ఒకటి ప్రేమ నిరీక్షణ విశ్వాసం నిరీక్షణ నిత్యత్వం కొరకు విశ్వాసము లోకమును జయించుట కొరకు ప్రేమ యేసును చూపించుట కొరకు ఈ మూడు యొక్క ఉద్దేశాలవి ప్రేమ అంటే ఏంటి యేసును లోకానికి చూపించాలి విశ్వాసము ద్వారా లోకాన్ని జయించాలి నిరీక్షణ ద్వారా నిత్యత్వం కొరకు మనం ఏం కావాలి సిద్ధపడాలి ఆడ నీకు ధనం ఉందంటే ఏడున్న ధనాన్ని అంతటి ఖర్చు పెడతావు ఆడ లేదు లేదని చెప్పాలంటే ఊర్లో ధనమంతా సమకూర్చుకుంటావు చచ్చేటప్పుడు ఏం చేస్తావు అంత వదిలిపెట్టిపోతావు అంతే మనం ఎవరిని కూడా మనము తీర్పు తీర్చని అవసరం లేదు సుమా ది వే దే బిహేవ్ దట్ ఇట్సెల్ఫ్ షోస్ హూ దే ఆర్ హౌ మచ్ దే ఆర్ ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ దేవుని అని ఎంత విశ్వాసం ఉందో అక్కడ తెలిసిపోతుంది ఇదనాలు చూడండి పెద్దగా చెప్తూ ఉంటారు థీరి అంతా పిల్లికి బిచ్చం పెట్టరు వాడు పోయి పెద్ద విశ్వాసా ఇదనాల సేవకులు కూడా బోళ్ళు చెప్తుంటారు అవన్నీ తీసుకొని జోబులు పెట్టుకొని యాండగ చోట పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు నేను వాళ్ళని విమర్శించేటువంటి వాడిని కాదు బట్ వేర్ ఆర్ స్పెండింగ్ వాట్ ఫార్ కాబట్టి మన జీవితంలో ప్రియమను సోదరి సోదరుడా నీవు నేను విశ్వాసం ఉంచితే కృపచేత నీతిమంతులుగా తీర్చబడతాం ఆ నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అది మొదటి తలంపు రెండవ తలంపు మొరపెట్టాలి మొరపెట్టాలి మొరపెట్టేది వేరు ప్రార్థన చేసేది వేరు ప్రేయర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రయింగ్ కేకలు పెడతారు కొంతమంది ఏడుస్తారు ఏడుచేడ్చి ప్రార్థన చేస్తారు ఇటీవల నేను ఒక చోట పెళ్లి చేయడానికి వెళితే వాళ్ళు అన్నారు రెండు సంవత్సరాలు నా జీవితంలో నేను ఏడ్చానండి కోవిడ్ సందర్భంలో నేను ఏడవన దినమంటూ నాకు లేదు అన్నారు వాళ్ళు మంచి వర్తకులు వ్యాపారస్తులు ఈ కోవిడ్ సందర్భంలో చాలా లాస్ వచ్చిందంట అందుకని నేను ఏడవని దినమంటూ లేదు ఎందుకునంటే కష్టాలను బట్టి అది ఇదనాల కష్టాలను బట్టి నొప్పిని బట్టి సమస్యలను బట్టి అనుకున్నవి నెరవేరవు కాబట్టి మనం ఏడుస్తూ ఉంటాం కొద్దిమంది ఉన్నారులేండి వాళ్ళు ఏడవరకన్నా ఇతరులు ఏడిపిస్తారు అదొక టాలెంట్ వాళ్ళది అందుకని దేవుడు కొద్దిమందిని అలా వాడుకుంటాడు వాళ్ళకి ఎప్పుడు ఏడిపించేదే సణిగేదే గొనిగేదే ఒకరి మీదే రాళ్ళు వేసేదే వాళ్ళ జీవితం అంతా అదే ఉంటుంది వాళ్ళకి మనం ఏం చేయలేము వాళ్ళు మార్చలేము ఎందుకున్నారు వాళ్ళు అంటే మనల్ని మార్చడానికి వాళ్ళు ఉన్నారు ఇదనాలు చాలామంది నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు అంటారు వాళ్ళేం మారరు వాళ్ళు మనలు మార్చడానికి ఉంటారు ఈ సత్యాన్ని ఎరగండి ఎప్పుడు కూడా మనల్ని మార్చడానికి మన పిల్లలు మనల్ని మార్చడానికి మన తల్లిదండ్రులు అత్తలు మామలు భార్య భర్త శరీరము అనారోగ్య పరిస్థితి ఆర్థికమైన ఇబ్బందులు ఇవన్నీ మనల్ని మార్చడానికి దేవుడు వాడుకుంటాడు ఈ ఆపదలు తప్పకుండా వస్తాయి నీతిమంతునికే ఆ నీతిమంతుని కలుగు ఆపదలు ఈ అనేకములుగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము కీర్తన చూడండి ఆ మాట చదువుకొని ప్రార్థనకి వెళ్ళిపోదాం మళ్ళీ దేవుని చిత్తం అయితే కొద్ది కాలం దీన్ని కొనసాగిస్తాం ఆ తర్వాత దేవుడు నడిపిస్తే మళ్ళీ మనం లూకాసు వార్తకు పోతాము లేకుంటే వ్యవాహను సువార్తకి వెళతామో తెలియదు చూడండి యాభై కీర్తన యాభై ఫిఫ్టీ సామ్ ఫైవ్ జీరో ఫిఫ్టీన్త్ వర్స్ పదిహేనవ వచనం ఆపత్కాలమున కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను అది దాని యొక్క సారాంశం నీతిమంతుడు కా ప్రభుని యేసును విశ్వాసముంచు తప్ప వేరొక రక్షకుడు లేడు ఆకాశం క్రింద భూమి మీద మనుషులు వేయబడిన ఏ నామమున రక్షణ పొందలేము ప్రభుైన యేసు నామమునే రక్షణ పొందవలను కృపచేత రక్షణ మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపముని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అది అన్నమాట నీతిమంతులుగా తీరుస్త నీతిమంతులు తీర్చిన తర్వాత సెకండ్ స్టెప్ ఏమొస్తుందండి ఆపదలు వస్తాయి అది నేను అనేది తప్పనిసరిగా సరిగా రావాల ఆపదలు రాకపోతే నువ్వు దేవుని బిడ్డ కాదు నిజ క్రైస్తవునికి తప్పకుండా ఆపదలు రావాలి ఆ ఆపదలు గుండా మనం వెళితేనే ఆ శిక్షణ గుండా మనం వెళితేనే మనము దేవుని పిల్లలం ఆ శిక్షణ గుండా వెళ్ళకపోతే మన దేవుని పిల్లలం కాదు దుర్బిజలముని బైబిల్ చెప్తుంది తప్పనిసరిగా మనము వాటి గుండా వెళ్ళాలి వాటన్నిటి గుండా మనము వెళుతూ వస్తే మన పాత పురుషుడి క్షీణిస్తే అంతరంగ పురుషుడు బలపడితే ఆత్మీయంగా ఎదిగితే తృప్తిగలిన జీవితంలోనికి వస్తాము అంతే అంతకంటే వేరేం కొత్తది లేదు లేదా సో సింపుల్ అందుకని ఆపద కాలంలో మనం ఏం చేస్తామండి మొరపెడతాం ఏడుస్తాం ఎట్లా ఏడుస్తామంటే అట్లా ఏడుస్తాం ఎవడైనా ఏడుస్తాడు ఎందుకనంటే భరించలేక ఒక జబ్బు వస్తే ఏడుస్తాడు నష్టం వస్తే ఏడుస్తాడు కష్టం వస్తే ఏడుస్తాడు పతనం అయితే ఏడుస్తాడు జీవితంలో ఇవన్నీ ఎందుకు రావు తప్పకుండా వస్తాయి ఈ దనాలు చాలామంది హాయిగా హుషారుగా జోరుగా ఉంటారు వాళ్ళు ఇస్తారు బైబుల్ అంతటినీ కూడా వాళ్ళకి ఏమని ఎందుడి వాళ్ళకి ఏమి కష్టం వచ్చింది చెప్పండి వాళ్ళకి ఏమి సమస్య వచ్చింది చెప్పండి ఏమీ లేదు ఉన్న తిండి అరక్కపోతే మోషన్స్ పట్టాయంటే ఎవరికో నువ్వు తిని నాలుగు సార్లు సార్లు తింటే మరి మోషన్స్ రావా అప్పుడు అడువా మళ్ళీ మోషన్స్ అంట మోషన్స్ ఎందుకు మోషన్స్ అవుతాయి నీకు ప్రమోషన్కే ఎవరికైనా వస్తాయి తినరాని తింటే డైజెషన్ కాకపోతే ఏమవుతుంది మోషన్స్ దా డాక్టర్ నాడు అడగండి చెప్తాడు ఎందుకు వస్తాయి అని రకరకాలుగా వస్తాయి మోషన్స్ మన జీవితంలో కూడా దేవుడు అనుమతిస్తాడు వాటిని అనుమతించి మనల్ని ఆయన రూపంలోనికి మారుస్తాడు వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ హీస్ ఎంత అద్భుతకరుడు ఆయన చూడండి కాబట్టి ప్రియులారా మన జీవితంలో కూడా ఏం రావాలి ఆపదలు రా ఆపదలు రావాలంటే ఏం చేయాలి నిప్పులో చేయి పెట్టాలి కదా దొంగతనం చేయాలి మెత్త కొడతారు కదా అట్లా కదా అబ్బయ్యా నీతిగా బ్రతికినప్పుడు ఇప్పుడు చూడు యోసేపు నీతిగా బ్రతికాడు ఆపదలు వచ్చాయి సద్రెక్క మెస్సెక్క అభద్దనుగోలు నీతిగా బ్రతికారు దేవుడు చెప్పినట్లు చేశారు ఆ వాళ్ళు ఆగ్నిగుండంలో వేయబడ్డారు దానియులు దేవుని కొరకు జీవించిన నీతి కొరకు సింహపు గుహలు వేయబడ్డాడు శైలులు నీతిగా బ్రతికారు వాళ్ళు కూడా జైల్లో బంధకాలు వేయబడ్డారు యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆ కారణం చేత భయంకరమైన శిలువ నాయన మోయవలసి వచ్చింది నీవు నేను కూడా నీతిగా బ్రతికితే మనకు తప్పనిసరిగా వస్తాయి ఏంటివి ఆపదలు నీతి కొరకు వచ్చే ఆపదలు వేరు అవినీతిని బట్టి వచ్చేటువంటి ఆపదలు వేరు అన్నిటికీ ఒకే మంత్రం వేయద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పు తప్పుచం తప్పిదం చెయ్యవు అయినా కూడా నీకు ఆపదలు వస్తాయి ఎందుకయ్యా ఆపదలు అని అంటే అవి ఇంకొక ఉద్దేశం నేను మీకు చెప్పాను టెన్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్స్ అని గురించి పది రకాల శ్రమల గురించి చెప్పాను ఇంకా ఎన్నో ఉన్నాయిలే కానీ నా గ్రహింపు ప్రకారంగా ఆ పది శ్రమలు పది ఉద్దేశాల చేత దేవుడు అనుమతించాడు కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడ నీవు నేను దినములు గడిచే కులది నీతిగా బ్రతికితే ఆపదలు ఎక్కువ అవుతాయి ఆ ఆపదల్లోనే మనం ఏం చేస్తాము మొర పెడతాం లేకుంటే మొర పెట్టాం బాగా తిని ఆ యొక్క కంటి కంటిండొకటి దొరిపోతా ఉంటే ఏం ఏం ప్రార్థన చేస్తావు భయ్య నువ్వు ఇది నాకు కొద్దిమంది ఉన్న పని లేదు పాట లేదు తినేదే ఏం చేస్తారు ఊరంతా దిరుగుతూ ఉంటారు ఏం లాభం చెప్పండి కొంతమంది టీవీలు చూసుకుంటూ ఉంటారు కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు కొంతమంది ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సాడీలు చెప్తూ ఉంటారు ఎవరి వరకు ఒక విద్య కాబట్టి దేవుడు మనకు తరుణం ఇచ్చినప్పుడు మనం ఆ రీతిగా ప్రార్థన నేను ఒక ఇంటికి వెళ్ళాను ఇటీవల వేరే పట్టణంలో డెబ్భై ఏడు సంవత్సరాలు నాకండి అన్నది నా కొడుకు బాప్తిజం తీసుకున్నాడు నా కోడలు తీసుకున్నది నా కూతురు తీసుకున్నది వాళ్ళు బాగా బలిసి మంచిగా ఉన్నారు ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమే లేదు చూడయ్యా దీపాలు దీపాలు పెట్టింది చూడయ్యా అన్నది వాళ్ళ ఇంటి ముందర దీపాలు పెట్టినారు పాపం అంటే ఏంటి వాళ్ళ కోడలకి దీపావళి చేసుకుంటా ఉంది సరే ఆమెకి ఇష్టమని ఆమె చేసుకుంటూ నాకు మంటేస్తా ఉంది అయ్యా ఎక్కడ లేని దుఃఖం వస్తుందయ్యా ఏడ్చుకుంటున్నానయ్యా ఒక్కసారి వచ్చి ఇంట్లో అడుగుపెట్టి కొంచెం వాకింగ్ చెప్పి పోయా అన్నది ఏ నేను వాకింగ్ చెప్తే వాళ్ళు మారుతారు అదే ఏం మారు ఎంత అయ్యా ఒక్కసారి అట్లా వచ్చిపో సుమారుగా ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు వచ్చావు పెళ్ళి జరిగింది చూసావు గృహప్రవేశం చేశావు అన్నీ కూడా మీకు తెలుసు ఇప్పుడు ఇట్లా అయిపోయినారు పోగానే వాళ్ళు చూశాను ఆరు ఆరున్నర ఆ ప్రాంతంలో వెళ్ళాము పో చూస్తే ఓ అమ్మో అనుకో ఆయన అంటాడు అంతా ఒకటేనంటే అంటాడు మేము చెప్పాలి ఇంకా చెప్పండి బాప్తిజం తీసుకున్న ఆయన ఏం చెబుతాం మనం కాబట్టి ఏ సుప్రభును అమ్మినంత మాత్రాన పరలోకానికి వెళతారనేటువంటిది జూటా మాట ఆ నీతిగా బ్రతికే జీవితం ఆపదలు ఎదుర్కొనేటువంటి జీవితం నిజక్రైస్తవుని యొక్క లక్షణం అది మన ముందుకు సాగుతాం ఈ రోజుకు చాలు కాబట్టి నీకు ఆపదలు వచ్చాయా నీతి కొరకు వచ్చాయా అవినీతి కొరకు వచ్చాయా దేవుని కొరకు యథార్థంగా బ్రతికిందానికి నీకు ఆపదలు వచ్చాయా లేకపోతే తప్పుదారులు నువ్వు నేను నడిచేటప్పుడు కొన్ని ఆపదలు వస్తాయి సరిచేయటానికి దేవుడు అనుమతిస్తాడు అవేమో మరి కొన్ని నిర్హేతుకంగా ఆపదలు వస్తే మళ్ళీ హెచ్చించడానికి దేవుని మార్గం ఎంత చక్కగా ఉంటాయో చూడండి యువసేపుకు ఆపదలు వచ్చితే ఏమయ్యాడు ఆయన యు ఆ యొక్క ఐగుప్తు దేశానికి యువరాజు అయ్యాడు హెచ్చించబడ్డాడు ఎంత ధన్యతో చూడండి ప్రియుల అట్లా మన జీవితంలో కూడా మనకు ఆపదలు వస్తాయి వస్తే అవన్నీ కూడా హెచ్చించడానికి నీతి కొరకు ఆపదలు వస్తాయి అదే అవినీతి కొరకు వచ్చాయనుకోండి మనం ఆ అబద్ధికులయ్యాము అపవిత్రులమయ్యాం మోసకాళ్లమయ్యాం అప్పుడు దేవుడు కొన్ని శిక్షణలు మన జీవితంలో అనుమతించి మనల్ని దిద్దుబాటు చేస్తాడు హీ ప్యూరిఫైస్ హీ ప్యూరిఫైస్ అది ఆయన రూపం మనకి మార్చబట్టాను అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తామంటే ఏడుస్తాం ఏడ్చి ప్రార్థన చేస్తాం దేవా నా బ్రతికి ఇటువంటిది కదా ప్రభువా నేను నేను నీ కొరకు విజయవంతమైన జీవితాన్ని జీవించలేనయ్యా నాకు ఈ బలహీనత ఉందయ్యా నాకు ఈ కొరత ఉందయ్యా అని వాడు కినుడైపోతాడు దేవుని సన్నిధిలో అవుతాడు నీకు అన్నీ ఉంటే నీకెందుకు దీనత్వం వస్తావు నువ్వు ఇతరులను దీనులుగా చేస్తావు నువ్వు దీనుడు కావు దీనురాలు కావు అందుకని దేవుడు మన జీవితంలో ఆయా పరిస్థితులు అనుమతిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరీక్షించుకుందాం ప్రభు నీతిమంతుల ప్రార్థన వింటానన్నావు ఆపదలలో నువ్వు నాకు మొరపెట్టు ఆపదకాలంలో నేను నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదు అన్నావు పోతండ్రి నేను మరపెట్టాలంటే ఎట్లా మరపెడతాను ప్రభువ కష్టకాలం వస్తేనే కదా ఆపద వస్తేనే కదా ఆపద రాకపోతే నేనెందుకు మరపెడతాను నేనెందుకు ఏడుస్తాను నేనెందుకు ఉపవాసం ఉంటాను ఎందుకు నేను పట్టుదలతో ప్రార్థన చేస్తాను ప్రభువ నా జీవితంలో ఇలాంటి వస్తేనే కదా ఈ కష్టం రాకపోతే నేను ఎందుకు మరపెడతానయ్యా ఇది నా అలాంటి మొర నాకు లేదు ఆత్మల కొరకైన మొర బంధకాలున్న బిడ్డల యొక్క విడుదల కొరకైనటువంటి మొర అనారోగ్య పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ మరణముతో పోరాడుతున్న బిడ్డల యొక్క స్వస్థత కొరకు మొర నా పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు వాళ్ళ రక్షణ పొందినట్లుగా మొర్ర నా బంధుమిత్రాదులు ఇంకా ప్రభులోనికి రాలేదు ఓదేవా వాళ్ళు నశించిపోయి నరకానికి పోతే ఎంత బాధ ప్రభువు మొర నీకెందుకమ్మా నీకెందుకు చింత ఉంది చెప్పు హాయిగా తింటివి హుషారుగా పోతు ఎందుకు నీకు నీకు చింత ఏంటంటే నీ అక్కర్లు తీరలేదని చెప్పి నీకు చింత అందుకని దేవుని అక్కడ తీర్చబడాలి చిన్నపిల్లలు అరుస్తుంటారు వాళ్ళకి ఆకలి అయినప్పుడు చిన్నపిల్లలు కాబట్టి చలిపెట్టినప్పుడు కడుపున పోర్చి అరుస్తారు కానీ నీవు నేను కూడా దేనికోసం అరవాలి ఒకసారి పరీక్షించుకో ప్రేమన సోదరి సోదరుడ నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు ఎందుకొరకు నువ్వు యాతన పడుతున్నావు ఎందుకొరకు ఏడుస్తున్నావు ఎందుకొరకు కన్నీరు విడుస్తున్నావు నీకున్న కష్టాన్ని బట్టే కదా బాధని బట్టే కదా ఇవన్నీ ఎందుకు దేవుడు తీసుకొస్తున్నాడు ఆయన రూపంలోనికి మార్చబడటానికే కదా నీలో నాలో ఉన్న అపవిత్రతను తీసివేయటానికి కదా దేవుడు అనుమతిస్తాడు అంగీకరిస్తాం ఈరోజు అయిపోయింది గడిచిపోయింది అనుకోవద్దు రాబోయేటువంటి దినాల్లో నీ బ్రతుకు నా బ్రతుకు ఎలా ఉంటుందో తెలియదు బహుభయంకరంగా ఉంటుంది సుమా ఆయన ఎప్పుడు కొట్టాలని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు చేసుకుందాం క్షమాపణ కోరుకుందాం దేవుని సందులో మొరపెడదాం ఆయన మనల్ని విడిపిస్తాడు దేవునికి మహిమ కలుగుతుంది ఎక్కడెక్కడైతే మొరపెట్టే జీవితం మనకు లేదు అక్కడంతా కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం ఏం ప్రభావ నాకు మొరపెట్టే జీవితం లేదే నాకు కష్టం ఉంటే కదా మరపెట్టడానికి నీకు నొప్పు ఉంటే కదా ఏడవటానికి సోదరి సోదరుడా నీతిమంతునికే ఆపదలు అనీతిమంతునికి ఆపదలు లేవు ఆత్మీయంగా ఎదుగుదాం ఏ స్వరూపంలో మార్చబడతాం మార్చబడదాం తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం ఎవరి ప్రార్థన వింటారు నీతిమంతుల ప్రార్థన ఎవరు నీతిమంతులు లోకంలో లేడు అందరూ పాపులే పాపానికి వచ్చే శిక్ష ఏంటి మరణం నిత్యమనే ఎడబాపు అందుకని నిస్సహాయులైన పాపాత్ములను ప్రేమించాడు పరలోకపు ఏకైక దేవుడు నిత్యుడగు తండ్రి లోకానికి యుక్త యుక్తకాలమందు కన్యక గర్భములో పుట్టాడు కన్య గర్భములో శిక్ష యావత్తు సెలవులు భరించాడు రక్తం ఖర్చు చనిపోయి తిరిగి లేచినాడు ఆయన రక్తమే ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేస్తుంది మా పాపాలు ఒప్పుకుంటే యేసు మమ్మల్ని ప్రేమించి మాకోసం సెలవులో శిక్ష భరించి రక్తం ఖర్చు అనిపి లేచాడని నమ్మితే కృపచేత మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడు ఆయన బిడ్డలం అవుతాం ఆయన బిడ్డలమైన తరువాత సిలువ కార్యాన్ని ఆరంభిస్తాడు ఆపదలను అనుమతిస్తాడు ఈ ఆపదలన్నిటి ద్వారా మేము మీ రూపంలోనికి మార్చబడతాం అది మా దీవెన లోకరీతిగా వద్దలేదు కాదు దీవెన ఆత్మీయంగా ఎదిగేది దీవెన నీ రూపంలోనికి మార్చబడేది దీవెన అనేక సందర్భాల్లో భౌతికమైన ఆశీర్వాదాల కోసం ప్రయాసపడుతున్నాం నాలో నాలుగు నీ కార్యం ఇంకా లోతుగా జరగలేదు నేను ఇంకా విరగొట్టబడలేదు నలుగొట్టబడలేదు నేను దీనుడుగా చేయబడలేదు నువ్వు కోరిన పరిమాణంలోనికి నేను ఎదగలేదు ఓ ప్రభువా నువ్వు కార్యం చేస్తే కదా నూతనమైన కార్యము మెరుగైన కార్యము నిత్యత్వంలో నిలిచి ఉండే కార్యము నాలో జరిగించము తండ్రి ఓ ప్రభు నీవు దర్శించకపోతే దర్శించేవాడు లేడు కావున నీ ప్రణాళికలోనికి నన్ను కూడా తీసుకొని రమ్ము గతమంతటినీ కూడా మీ మరణ భూస్థాపన పునరుద్ధానమురి అందు విశ్వాసముతో ఐక్యపరచుకుని చూడగా క్రీస్తులను ఇచ్చినటువంటి కృపచేత నిరీక్షణ విజయం కొరికైస్తూ తీస్తున్నాం మధ్యన ప్రార్థనలు అంగీకరించండి తండ్రి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరోప్ఖండము ఆఫ్రికా ఆసియా